ब्रह्मंगारी कालज्ञानं प्रकारं इप्पटि वरकु जरिगिन विषयाल गुरिंचि ओसारि परिशीलिद्दां। काशीलोनि देवालयं 40 रोजुलु पाडुपडुतुंदनि चेप्पारु। आयन चेप्पिनट्लुगाने 1910 नुंचि 12 मध्यलो गंगा नदिकि भारी वरदलु वच्चायि। ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించింది। దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు ఎవరు వెళ్ళలేదు। రాచరికాలు రాజుల పరిపాలన నశించిపోతాయి। మన దేశంలో రాచరికాల వ్యవస్థ అనేది ఉండదు। ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యాధికారం దక్కించుకుంటుంది। ఆ విధంగానే ఇందిరా గాంధీ 16 సంవత్సరాల కాలంలో మన దేశ ప్రధానిగా పనిచేశారు। అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి। ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణులకు తెలియదు గానీ 100 ఏళ్ల క్రితం బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి। ఇప్పుడు ఎక్కడ అగ్రహారాలు లేవు। వ్యభచారుల వల్ల చాలా మంది భయంకర రోగాలకు గురవుతారు। వావి వరుసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు। ఇదివరకే ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందు అనేది దొరకలేదు। ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది చనిపోయారు। అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలు కూడా దారి తీసాయి తీస్తున్నాయి కూడా। ब्रह्मंगारी कालज्ञा ओ पद्यम उशा दिखुन विषपगाली पुटन लक्षलादि प्रजु सच्चराये क्वरंकियन जब्बु कोटि मंदिनि तगिली कोडिलागा तूगी सच्चराये। करोना वैरस उद्देश्य प्रस्तुतम पद्यम उन्न चित्राणि सोशल मीडिया पोस्ट चेसी ब्रह्मंगारु चैनालो पुट्टे करोना वैरस भूतानि आनाडे ऊहिंचि चेप्पारनि चाला मंदि चेबुतुन्नारु। इदिला उंटे राबोये रोजुल्लो जरिगे वाटि गुरिंचि ब्रह्मंगारु तन कालज्ञानं इंका चाला विषयाले चेप्पारु। అందులో ముఖ్యమైనది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నది కనకదుర్గమ్మ వారి ముక్కు పొడకను తాగుతుందట। ఒకవేళ జలప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తు జరిగితే కృష్ణా నది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది। కృష్ణా నది మధ్యలో ఒక బంగారం రథం పుడుతుంది। దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు పోతుందట। అలాగే పర్వతానికి ఒక ముసలి వస్తుంది। అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందట। అలాగే కర్నూలు జిల్లా అదోని మండలంలో కప్ప కోడే కూస్తుందని చెప్పారు। అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట। శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్ళు దొర్లిపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారట। పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు। కర్ణాటకలోని కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట। కలియుగంలో 5000 సంవత్సరాలు పూర్తయ్యేసరికి కాశీలో గంగ కనబడదట। భూమిపై అతివృష్టి అనావృష్టి అనే రెండు ప్రజలను ఇబ్బందులు గురిచేశాయని అతివృష్టి వలన ప్రజలు చాలా వరకు మరణిస్తారని అన్నారు। ఆయన చెప్పినట్లుగానే దేశంలో ప్రపంచంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు। అయితే రాను రాను ఇంకా పరిస్థితులు దారుణంగా తయారవుతాయంట। ముఖ్యంగా 2020 నుంచి 2050 వరకు జరిగే పరిస్థితుల గురించి చెప్పారు। ఒక్కసారి ఆ విషయాలను పరిశీలిస్తే తిరుమలలో ఆ శ్రీవారి కుడుభుజం పగులుతుంది। అలాగే ఈ ఘటనకు ముందే గరుడ స్తంభం నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తుందని ఆ తర్వాత తిరుమల నుంచి కుడి కొండల్లో భయంకరమైన భూకంపం ఏర్పడుతుంది। దీంతో తిరుమల ద్వారాలు మూసుకుపోతాయి। ఇదే కలియుగానికి ఆరంభమని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు। ఈశాన్య దిక్కులో విషవాయువులు పుట్టి ఎందరో మరణిస్తారని కొరంకి అనే జబ్బుతో కోట్ల మంది చనిపోతారని తెలిపారు। ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో బాధపడుతుంది। దీని కారణంగా ఎంత మంది చనిపోతున్నారో మనం కల్లారా చూస్తూనే ఉన్నాం। 1984 లో భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి ఎంతో మంది చనిపోయారు। ఈ రెండు ఘటనలు బట్టి చూస్తే ఈశాన్య దిక్కులో విషవాయువు పుట్టి ఎందరో మరణిస్తారని చెప్పినట్లు జరిగింది। ఇక 2024 లో కొత్త నక్షత్రం పుడుతుందని చెప్పారు। ఇక 2050 లో వసంత భోగరాయులు మళ్ళీ జన్మిస్తారని స్వామివారు తెలిపారు। 2027 లో సంభవించే సూర్య గ్రహణం భూమిపై అత్యంత ప్రభావం చూపిస్తుందని తెలిపారు। 2030లో ప్రపంచ యుద్ధం జరుగుతుందని 2037లో ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలిపారు। అలాగే 2040లో ఇండియా పాక్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందని అలాగే 2040 నాటికి భారత్ భూభాగం తగ్గిపోతుందని చెప్పారు। ఇక 2050 తర్వాత తమిళనాడులో ఊహించని విపత్తు తలెత్తుతాయని చెప్పారు। అలాగే ముంబై కోల్కతా లాంటి నగరాలకు పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పారు। అలాగే 2050 వరకు ప్రపంచ జనాభా 1/3 వంతు పడిపోతుందని చెప్పారు। ఇక 2033లో శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఘోరాలు జరుగుతాయని చెప్పారు। అలాగే ఆనందనామ సంవత్సరంలో ఎంతో మంది చనిపోతారు। మొదటిసారి శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచ యుద్ధం జరిగింది। ఆ తర్వాత కూడా శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏదో ఒక పెద్ద విపత్తు సంభవించింది। ఇక 2024లో దేశ రాజధానిపై భయంకరమైన బాంబు దాడి జరుగుతుందని అప్పుడు రాజధానిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తారని చెప్పారు। 6 కొత్త రకమైన జబ్బులు సంభవిస్తాయని కోట్లాది మంది చనిపోతారని గోదావరి నదిలో ఒక్క నీటి చుక్క కూడా ఉండవని చెప్పారు।
వెంపల చెట్టుకు నిచ్చెన వేసుకొని ఎక్కే మనుషులు పుడతారని చెప్పారు. అంటే పొట్టి వాళ్ళు పుడతారని కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే కంచి శృంగేరి పుష్పగిరిలో అనేక వింతలు పుడతాయట. ఆ పీఠాలు తిరిగి విశ్వబ్రాహ్మణులకు చేరుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఊరూరు పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి. ఐదేళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు, భవిష్యత్తు చెబుతాడు. ఉదయగిరి పర్వతం మీద సంజీవి దొరుకుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో విషయాలు చెప్పారు. ఇందులో ఇప్పటికే చాలా వరకు జరుగుతున్నాయి, కొన్ని జరగనున్నాయి, భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతాయి కూడా. ఇదే విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీరబ్రహ్మంగారి వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.